ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఈ ప్రోగ్రామ్ను ఇంత చక్కగా చేస్తున్నారంటే చాలామంది మిమ్మల్ని చూసి కొన్ని వందల మంది నేర్చుకోవాలి. అది ఎట్లా నేర్చుకుంటారో మనం ఇక్కడ వచ్చినాం, చెప్పినాం, వెళ్ళిపోయినాం. ఇది ఇక్కడ వచ్చి చెప్పి వెళ్ళిపోయితే మన గ్రామాలలో కావచ్చు, మన ఇంట్లలో కావచ్చు, మన ఇంటి పక్కన గురించి తెలుస్తుందా? కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకున్నారంటే ఈ విద్యను మీ ఇంటి పక్క వాళ్ళకు కావచ్చు, మీ ఊళ్ళలో ఉన్నటువంటి మీ అన్నలకు కావచ్చు, తమ్ముళ్ళకు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, చుట్టాలకు కావచ్చు, చెప్పాలా? ఏమని చెప్తారు? ఈయన హార్ట్ ఓల్డ్. మేము గురుకు ప్రొఫెషనల్ కళాశాల నుంచి ఆ కుంట ఏరియాకి పోయినాం, ఆ ప్రోగ్రామ్ చేసినాం, వచ్చినామని చెప్తారా? లేకపోతే మీరు హార్ట్ గురించి, దాని గురించి క్లారిటీగా మరి ఏం చేస్తే మీరు ఇంకా దాదాపు 10 సంవత్సరాలు ఎక్కువ బతకగలుగుతారు, మీరు ఏం చేస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారు అని చెప్తారా? ఏం చెప్తారు? ప్రోగ్రామ్ చేసినామని చెప్తారా? హార్ట్ గురించి చెప్తారా? హార్ట్ గురించి, వెరీ గుడ్. హార్ట్ గురించి చెప్పాలంటే నాన్న, ఖచ్చితంగా మనము మన ఊళ్ళో కావచ్చు, మన చుట్టాల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఖచ్చితంగా దాని గురించి చెప్పగలిగే శక్తి మీకే ఉన్నది. మేము చెప్తే వినరాలు, మేము చెప్తే ఎందుకు ఇంటర్వాళ్ళు వినరు. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వృత్తి, మీరు డాక్టర్కి డాక్టర్ పక్కన ఉండి చేస్తున్నటువంటి వృత్తి కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వింటారు. అవునా? ఇప్పుడు నేను పోయి అన్నా అనుకో, అన్న నువ్వు డ్రింక్ చేయకి, నువ్వు సిగరెట్ తాగాకి అన్న, నువ్వు మస్తు తింటున్నావు, కొద్దిగా తక్కువ తిని అన్న అంటే అది వింటారా? అరే కూరపై పో అంటాడు. అదే మీరు పోయి చెప్తే, అన్న నువ్వు ఇట్లా డ్రింక్ చేస్తే ఇది అవుతుంది, అనుకోకుండా హార్ట్ వచ్చింది అనుకో అన్న, నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోయితే నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న, నువ్వు నీ గురించి ఆలోచించకు, కానీ ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించన్న అని మీరు చెప్తే వాళ్ళు ఏమంటాడు? అరే ఇది చెప్పేది కరెక్ట్, నేను చెప్పేది కరెక్ట్ ఆలోచిస్తాను. నేను చెప్తాను, అరే నువ్వు తాగానికి వస్తావురా అంటే పో నేను చేస్తాను నీకే మిత్రులు అంటాడు. అదే మీరు చెప్తే ఉంటారు జాగ్రత్తగా అమ్మ, మీరు చెప్తే మాత్రం ఇది జరిగే పని. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, సిగరెట్ తాగే వాళ్ళని కావచ్చు, ఎంత మన ఇంట్లో తాగుతారు కదా, మన అన్నను నాన్నను వాళ్ళకి చెప్పాలా, నాన్న నువ్వు సిగరెట్ తాగుతున్నావు, ఇంకో 10 సంవత్సరాలు నేను నీకు చూడాలనుకుంటున్నా, నువ్వు 10 సంవత్సరాలు నాకు నాతో ఇంకా బాగుండాలంటే ఈ సిగరెట్ నా మానే నాన్న అని అన్న చెప్పాలా? అన్న ఉంటాడు, అన్న మీకు ఇద్దరు పిల్లలైన అన్న, దయచేసి దీన్ని మానే అన్న, మన ఇద్దరు పిల్లలకు జాగ్రత్తగా చూడాలంటే మళ్ళీ ఇంకొక తండ్రి చూడలేడన్న అని చెప్పాలా? కాబట్టి ఈ హార్ట్ వల్ల వచ్చే డిసీజ్ అయితే ఉన్నాయో సార్లు చెప్పేసి ఆల్రెడీ, రోజు డ్రింక్ చేయడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల. అంతేకాదమ్మా, మనము రోజు నాన్ వెజ్ తినకుండా ఎవరు ఉండరు, దాదాపు అంతా నాన్ వెజ్ తింటున్నారు, కానీ ఆ నాన్ వెజ్ని ఒక మూతాదులో తీసుకోవాలని చెప్పాలి మీరు ఖచ్చితంగా. మనం ఈయన మస్తు మన నాన్న క్వార్టర్ తెచ్చిందంటే మటన్ కూడా తీసుకొస్తాడు, రోజు కాదు ఎప్పుడో ఒకసారి, అవును కదా, వారంలో ఒకసారి తినండి పర్వాలేదు, కానీ డైలీ తినడం వల్ల దానివల్ల కూడా ఫ్యాట్ కొవ్వు పెరిగిపోయి ఇంకా ఐల్స్ మాకు తెలుసు. ఇప్పుడు ఒరిజినల్ ఆయిల్ ఎక్కడ దొరుకుతలేదు మనకు మార్కెట్లో, ఒరిజినల్ ఆయిల్ ఎక్కడ కూడా దొరుకుతలేదు, మొత్తం కల్తీ ఆయిల్ అమ్మ. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హైదరాబాద్ సిటీ నుంచి ఒక ట్యాంక్ ఆయిల్ తీసుకొచ్చి, కొవ్వు మొత్తం కొవ్వు ఉంటుంది ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ ఏం మన లోకల్లోనే, లోకల్ అంటే నేను చెప్పాయి కదా, ఈ లోకల్ కావచ్చు వేరే దగ్గర కావచ్చు, వాళ్ళు ఆ ఆయిల్ని నిల్వ ఉంచి ప్యాకెట్ల రూపంలో తయారు చేసి మార్కెట్ వేస్తున్నారు. ఆ ఆయిల్ మంచిదా చెడుదా అన్నది మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. దానివల్ల ఏమవుతున్నది? ఈ హార్ట్ డిసీజ్ దీనివల్ల కూడా వస్తుంది. కాబట్టి ఈ మామూలుగా మనం అందరూ పల్లెటూళ్ళలో ఉంటాం కాబట్టి మన చేతులలో ఖచ్చితంగా మనము సూర్యపూలు, అంతేకాకుండా పల్లి మనం పండిస్తాం, మనమే స్వయంగా ఆయిల్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే దానిలో ఈ కొవ్వు అనేది చాలా తక్కువ ఉంటుంది. అంతేకాదమ్మా, ఇవి చిన్న చిన్న విషయాలు మీరు క్లియర్గా క్లారిటీగా మన పక్క వాళ్ళకి చెప్పండి. ఈ వ్యాధులు ఇప్పుడు దాదాపు నేను ఇప్పుడు ఉన్నా, నా వయసు నా క్లాస్మేటే నిన్న చనిపోవడం జరిగింది హార్ట్ వల్ల, ఎంతో బాధ అనిపించింది. దాదాపు 30 సంవత్సరాల ఒక యువకుడు ఇంకా ఏమి చూడలేదు సమాజంలో, అతను హార్ట్ వల్ల చనిపోయిందంటే అతని పిల్లలకు ఎంత రిమార్క్ అవుతున్నది. దీనివల్ల ఇలాంటి విషయాలను మీరు జాగ్రత్త తీసుకుని సమాజంలో మీరు ముందుకు నడిపిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు. జాగ్రత్తగా ఇక్కడ వచ్చినాము.